హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. అండ్ మేము ఈ బ్లాక్లో మేము టూర్కి వెళ్తున్నాం. టూర్ కంటే ఎక్కడికో కాదు, మేము టెంపుల్స్కి వెళ్తున్నాం అన్నట్టు. ముందుగా మేము ఇక్కడ నుంచి వరంగల్ నుండి ట్రావెల్ చేసి హుజూరాబాద్కి వెళ్ళామన్నట్టు. హుజూరాబాద్లో వాసవి మాత టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాము. ముందుగా అండ్ మీకు చెప్పినట్టుగా ముందుగా వాసవి మాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అండ్ దర్శనం చేసుకున్నాము. తర్వాత మేము వాసవి మాత టెంపుల్ నుంచి జమ్మికుంటకి వచ్చేసాము. జమ్మికుంటలో ఉన్న ఇల్లందు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ చాలా పెద్దగా చాలా బాగుంటుంది. అండ్ మీకు మేము ఈ టెంపుల్ చూపించడానికి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. అండ్ మేము ఇప్పుడు కొబ్బరికాయ కొనడానికి వెళ్తున్నాము. అండ్ కోకోనట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. అండ్ లోపడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టుగానే లోపలికి వెళ్దాము కదండి. చూడండి, లోపలికి వెళ్ళగానే ముందు టెంపుల్ ఎంత నీట్గా విశాలంగా ఉందో కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి వస్తుంది కొబ్బరికాయ కొట్టడానికి. ఎన్ని ప్రయోగాలు చేసిందో చూడండి అసలు ఆ కొబ్బరికాయతో. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఇక్కడ కుంకుమ చల్లుతుంది కదా, అది గజ స్తంభం అంట. ముందు గజస్తంభం ఇక్కడే ఉండేదంట, తర్వాత అటువైపు మార్చారంట. ముందుగా ఇక్కడ మేము వెళ్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నట్టు. అండ్ ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు స్ట్రైట్గా ఒక స్తంభం లాగా కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మనం చాలామంది రామకోటి అని రాస్తాం కదా, ఆ రామకోటి అనేది ఈ ఇల్లందు టెంపుల్లో వేస్తారన్నట్టు. ఆ స్తంభం మొత్తం అలాంటి బుక్స్ అన్నీ వేసి అందులో కట్టారన్నట్టు. అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శివుడి టెంపుల్ అన్నట్టు. అండ్ మీకు లోపలికి మళ్ళీ వెళ్ళి క్యాప్చర్ చేసి చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను ఆ టెంపుల్ని. అండ్ ఇప్పుడు మనం దర్శనం చేసుకునేటందుకు లోపలికి ఇంకా వెళ్తాం. అండ్ లోపలికి వెళ్ళాక టెంపుల్లో దేవుడు ఇక్కడ వెలిసిందన్నట్టు, అది స్పెషాలిటీ అన్నట్టు. ఈ దేవుడు అనేది ఒక రాయి మీద వెలిసాడన్నట్టు. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను రాయి మీద ఎలా వెలిసారో దేవుడు. అండ్ మనం దర్శనం చేసుకున్నాం కదా, బయటికి వచ్చాక ఎదురుగానే మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నగా కనిపిస్తుంది అన్నట్టు. చూపిస్తున్నాను చూడండి, చిన్న ఆంజనేయుడు. అండ్ నెక్స్ట్ మీకు ముందుగా చెప్పినట్టు ఈ టెంపుల్లో దేవుణ్ణి చూపిస్తానని చెప్పాను కదా, శివుణ్ణి. ఇది అన్నట్టు శివుడు పార్వతి కలిసి ఉన్నారు ఇక్కడ చూడండి. అండ్ మీకు ఈ టెంపుల్ మొత్తం చుట్టి చూపిస్తాను, ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ చూడండి, ఎంత విశాలంగా ఉందో. అండ్ ఈ విగ్రహాలన్నీ సైడ్ కనిపించాయి కదా, అవి ఉత్సవ విగ్రహాలు అన్నట్టు. ఉత్సవం చేస్తారు కదా అప్పుడు దాన్ని తిప్పుతారన్నట్టు, అలాంటి విగ్రహాలు అవి. అండ్ మేము ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నామన్నట్టు. ఇక్కడ మీకు ఒక ట్రీ కనిపిస్తుంది కదా, అది ఇల్లందు వృక్షం అన్నట్టు అది. అండ్ మేము ఇక్కడ నుంచి బయలుదేరాక మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళాము, కానీ నేను ఈ వీడియోలో అవన్నీ చూపించలేను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూగా చూపిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరందరూ నా ఛానల్ని చూస్తున్నారు అనుకుంటున్నాను, ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.